నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు దీపావళి మందుల అమ్మకానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్న డిఎస్పీ మహేష్ అనుమతులు లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక पल्ले पिलुस्तोंदी कार्यक्रम में पाल्गोन्न जनसेन नायकुलु श्रीनिवासरावु वैसीपीनी ओडिंचटमे लक्ष्यंगा मुंदुकु सागालनी पिलुपु रब्बवरंलो भविष्यत्तु ग्यारंटी कार्यक्रम में पाल्गोन्न जीवी टीडीपी तोने राष्ट्र अभिवृद्धि साध्यमनी व्याख्य दीपावली मंदुल अम्मकानिकि तप्पनिसरिगा अनुमतुलु तीसुकोवालनि डीएसपी महेश तेलिपारु नर्सरापेट डीएसपी कार्यालयंलो आयन मात्लाडुतू नर्सरापेट डिविजन परिधिलोनि नर्सरापेट चिलकलूरुपेट विनुकोंड प्रांतालालो दीपावली मंदुलु विक्रयिंचे व्यापारुलु तप्पनिसरिगा अनुमति पोंदालनि अनुमति पोंदनि वारिपै चर्यलु तीसुकुंटामन्नारु मंदुलु विक्रयिंचे प्रदेशंलो तप्पनिसरिगा तगिन जाग्रत्तलु पाटिंचालन्नारु నర్సారావుపేట చిలకలూరుపేట వినుకొండ ప్రజలందరికీ ముందుగానే దీపావళి శుభాకాంక్షలు ఈ నెల 12 13 తేదీలలో జరిగిన దీపావళి పండక్కి ఇక్కడ నర్సారావుపేట చిలకలూరుపేట వినుకొండలో క్రాకర్స్ విక్రయించే ప్రతి వ్యక్తికి ప్రతి గోడౌన్లోనూ లేదా ప్రతి షాప్కి మా పోలీస్ తరపు నుంచి కొన్ని జాగ్రత్తలు తెలియజేస్తున్నామండి దయచేసి విక్రయదారులందరూ లైసెన్స్ కలిగి ఉండవలెను కొన్ని పత్రాలు మనం ఇంతకు ముందే చెక్ చేయడం జరిగింది లైసెన్స్ రెన్యూవల్ కూడా లేని వాళ్ళు రెన్యూవల్ త్వరగా చేసుకొని మాకు అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి మీరు మా పోలీస్ వారు చెకింగ్ వచ్చినప్పుడు అంతే కాకుండా మీరు విక్రయించే క్రాకర్స్ అన్నీ కూడా ఊరి బయట జనావాసానికి కొంచెం దూరంగా ఉండేలా చూసుకోండి ప్లస్ మీ గోడౌన్స్ లో మీరు ఎక్కడైతే క్రాకర్ స్టోరేజ్ చేశారో ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడ సరిపడా శాండ్ సరిపడా వాటర్ ఫెసిలిటీస్ సరిపడా గ్యాస్ ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్విప్మెంట్ కూడా మీరు మెయింటైన్ చేయాలండి ఎందుకంటే ప్రమాదాన్ని మనం ముందే పసిగట్టి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పండగని ఆనందంగా జరుపుకోగలుగుతాం సో దయచేసి అందరు విక్రయదారులకి మరియు గోడౌన్ ఓనర్లందరికీ మా పోలీస్ తరపు నుంచి మా ఎస్పీ రవిశంకర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మేము చెప్తున్నది ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు లైసెన్స్లు కలిగి ఉండాలి మరియు సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ మెయింటైన్ చేయాలి మీరు ఎటువంటి ఈ రూల్స్ కన పాటించకపోతే ఖచ్చితంగా మీ పైన ప్రాపర్ లీగల్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి థాంక్యూ బొల్లాపల్లి మండలం బండ్లమోటు ఎస్ఐగా చెన్నకేశవులు బాధ్యతలు చేపట్టారు వినుకొండ అర్బన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ చెన్నకేశవులు తాజాగా జరిగిన సాధారణ బదిలీలో భాగంగా ఆయనను బండ్లమోటు స్టేషన్ కు బదిలీ చేయడంతో చెన్నకేశవులు బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు తీసుకున్న ఎస్ఐ చెన్నకేశవులు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల రక్షణ భద్రత కొరకు కృషి చేయాలని శాంతి భద్రతల రక్షణ కొరకు పాటుపడాలని ఎస్ఐ చెన్నకేశవులకి ఎస్పీ సూచించారు ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకరరావు శ్రీనివాసరావు పర్యటించారు జనసేన పల్లె పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటన చేశారు టీడీపీ జనసేన పొత్తుపై గ్రామంలో ఉన్న భిన్న అభిప్రాయాల గురించి తెలుసుకున్నారు అనంతరం ముందుకు సాగే విధానాల గురించి వివరించారు 2024 లో వైసీపీ పార్టీని ఓడించటమే లక్ష్యంగా కలిసి పని చేయాలని శ్రీనివాసరావు సూచించారు జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు వినుకొండలోని దీపావళి మందుల విక్రయాల షాపులను వినుకొండ అర్బన్ సిఐ సాంబశివరావు పరిశీలించారు రానున్న దీపావళి పర్వదినం సందర్భంగా సిఐ ఈ పరిశీలన చేసినట్లు చెప్పారు మందుల విక్రయాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని అనుమతులు తీసుకోవాలని సూచించారు అనుమతులు లేకుండా నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు చేస్తే చర్యలు తప్పవన్నారు बस आप
వినుకొండ చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీని వినుకొండ అర్బన్ సిఐ సాంబశివరావు మున్సిపల్ కమిషనర్ వెంకయ్యలు అభినందించారు. నూతనంగా కమిటీ ఏర్పడ్డ సందర్భంగా చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గౌరవ సలహాదారులు ప్రముఖ న్యాయవాది పి సైదారావు అధ్యక్షులు లాయర్ సిద్ధయ్యలతో కలిసి యువజన విభాగం సభ్యులు సద్దాం గోరంట్ల లింగయ్య బండి అంజయ్య తదితరులు అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఐ కమిషనర్లు నూతన కమిటీని వ్యవస్థాపకులను ప్రత్యేకంగా అభినందించారు. తమ సంస్థ స్థాపించి 2 దశాబ్దాలు పూర్తి అయిందని అనేక సేవా కార్యక్రమాలు చేశామని గుమ్మడి వివరించారు. సేవలు మరింత విస్తృతంగా చేసేలా కొత్త కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 20 సంవత్సరాల కడిగిపెట్టిన నేపథ్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో కమిటీ వారిని మన సిఐ గారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సిఐ గారిని కూడా గతంలో ఒకసారి అభినందించడం జరిగింది. చైతన్య శ్రవంతి సరదా ఈరోజు ఉమ్మడి వెంకటేశ్వరరావు సేవా కార్యక్రమంలో మనందరం కూడా రోజు చూస్తూ ఉంటాం. వాళ్ళ గ్రూప్లో నేను కూడా మెంబర్గా ఉన్నా. ఎంతోమంది వృద్ధులకి చేయూతనిస్తూ వాళ్ళ ఆకలి తీరుస్తూ వాళ్ళకి వైద్య సదుపాయం అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి ఎవరైతే తోడ్పాటు అందిస్తున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళకి ఎంతో సాయం చేయడానికి ఉందంటానని తెలియజేస్తూ మీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరగాలి. అందులో మెంబర్గా నేను కూడా అటువంటి పిల్లలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి నా ముందు సాయంగా నేను ఉంటానని కొత్త టీముని హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరగాలని భగవంతుని సేవా సంస్థ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అదే సంస్థలో యువజన విభాగం ఏర్పాటుకి ఆ కార్యవర్గం వచ్చి కలవడం జరిగింది. చాలా సంతోషం, వాళ్ళందరికీ అభినందనలు. అలాగే ఈ గుమ్మడి వెంకటేశ్వర గారు ఈ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి రికంస్ట్రాక్ట్ చేస్తున్నారు. దాని అనుబంధ సంస్థలు వృద్ధాశ్రమం అలాంటి సేవలను చేస్తున్నారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మరియు ఈ సందర్భంగా ఒక రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చారు. దీని సాధ్యాసాధ్యాలు చూసి ఈ సమస్య చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందని కూడా చెప్పారు. చూసి మా కౌన్సిల్ అనుమతితో చర్యలు తీసుకుంటారో తెలియజేస్తాం. వినుకొండ చిత్రకారునికి జాతీయ అవార్డు వరించింది. వినుకొండ మండలంలోని గోకులకొండ గ్రామానికి చెందిన వల్లెం కృష్ణ చోడవరం చిత్రకళా నిలయం వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళా పోటీలలో కృష్ణ చిత్రించిన మాతృత్వం చిత్రానికి జాతీయ స్థాయిలో మెరిట్ ప్రత్యేక జ్యూరీ అవార్డు వరించింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కృష్ణను, గురువు జస్టిస్ ను వినుకొండ ప్రముఖులు, కళాకారులు, కవులు అభినందించారు. మొదటి ప్రయత్నంలోనే అవార్డు సాధించిన కృష్ణకు ఎన్నో అవార్డులు వరించాలని అభిలాష వ్యక్తం చేశారు. ప్రముఖ చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ వద్ద తాను చిత్రకళ నేర్చుకున్నట్లు చెప్పారు. నూజెండ్ల మండలం రవ్వవరంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరయ్యారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ ఇంటింటికి తిరిగారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని, అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని జీవి అన్నారు. అభివృద్ధి అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే అది టీడీపీతోనే సాధ్యమన్నారు. ఎలాంటి షరతులు ఉండవు. 18 ఏళ్ళు నిండినటువంటి ఆడవాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తారు. చదువుకునే పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలకి ఇస్తారు. ఇంకా షరతులే ఉండవు. అది ఇక్కడ రాసింది ఆల్రెడీ చంద్రబాబు గారు. షరతులు లేకుండా 2024లో టీడీపీ ప్రభుత్వం రాగానే దీన్ని అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడ పైన పొలం ఉంది, దానికి పొలం చేసుకోవడానికి 20,000 రూపాయలు. నెక్స్ట్ యువగళం కింద చదువుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఉద్యోగాలు లేక. నెలకు 3,000 వస్తాయి ఒక్కొక్కరికి, సంవత్సరానికి 36,000 ఒక్కొక్కరికి. ఇద్దరికి కలిపి ఎంత వస్తాయి? 72,000. అన్నీ కలిపితే 158,000 సంవత్సరానికి. 5 సంవత్సరాలకి 790,000 ఈయన ఒక కుటుంబానికి వస్తాయి. బియ్యం పేదవాళ్ళ దగ్గర 10 రూపాయలు కొని 30 రూపాయలకు అమ్ముకుంటున్నారు కేజీ. పేదవాళ్ళ దగ్గర 10 రూపాయలకి లాక్కుంటున్నారు. ఈ విధంగా బియ్యం కొంటున్నారు, దోచుకుంటున్నారు. బ్రాందీ విస్కీలు దోచుకుంటున్నారు. ఇప్పుడు కొట్టించుకున్న వాళ్ళకి మొదటి సంవత్సరం నుండి వస్తాయి. ఎవరైతే మాకు ఇప్పుడు అవసరం లేదన్నారో వాళ్ళు రేపు ప్రభుత్వం వచ్చినాక అప్లికేషన్ పెట్టుకోవాలా? ఇక్కడ నుండి విలేజ్ నుండి మళ్ళీ
మెంబర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎండి ఆఫీస్కి వెళ్ళాలా, ఎండి ఆఫీస్ నుండి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలా, కలెక్టర్ ఆఫీస్ నుండి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళాలా, అది శాంక్షన్ అవడానికి సంవత్సరం పట్టచ్చు, రెండేళ్ళు పట్టచ్చు. ఇప్పుడు ఇది కొట్టించుకోకపోతే, ఇప్పుడు వైసీపీ సానుభూతి పరులైనా ఇప్పుడు ఇది కొట్టించుకుంటే, దీనికి సహకరిస్తే వాళ్ళకి కూడా మొదటి నెల నుండే వస్తాయి. అది కూడా మీరు అర్థమయ్యేది చెప్పండి. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కొట్టించుకుంటారు, కొట్టించుకున్న వాళ్ళకి మొదటి నెల నుండి వస్తాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.